ఏం చూస్తున్నారు ఈ 10 మినిట్స్ వీడియో తర్వాత? మీరు కూడా ఇదే చేస్తారు. ఓం ప్రణామ్, దిస్ ఇస్ శిరీషా సనాత అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అడ్వాన్స్డ్ వార్మప్ వీడియో. సో ఎవరైతే నా బేసిక్ వార్మప్ వీడియో చూడలేదో మీరు దయచేసి ఫస్ట్ వెళ్ళి దాన్ని చూడండి. ఒకవేళ మీరు అది చేయగలుగుతున్నారంటే డెఫినెట్లీ ఇది చేయండి. అంటే చేయగలుగుతున్నారు అంటే అవి ఇవి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ అడ్వాన్స్ వార్మప్లో ఏంటంటే కొంచెం ఎక్కువ స్ట్రెచెస్, కొంచెం ఎక్కువ ఇంటెన్స్గా, కొంచెం ఎక్కువ టైం కౌంట్లో చేద్దాం. ఇన్ కేస్ మీరు అది ఒక 30 సెకండ్స్ చేశారు అంటే ఇది ఒక 1 మినిట్ చేద్దాం ఒక్కొక్క స్టెప్. సో ఇది కూడా సేమ్ అండి, ఇందులో కూడా 12 స్టెప్సే ఉన్నాయి అండ్ మీరు ప్రతి స్టెప్ని కేర్ఫుల్గా చూస్తూ చేయండి, లేదా ముందు చూడండి, పాజ్ చేసుకుని మళ్ళీ మీరు చేయండి. సో మనం వితౌట్ ఎనీ డిలే మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. స్టెప్ 1, మన మొత్తం శరీరాన్ని తల నుంచి పాదాల వరకు వార్మప్ చేసుకుందాం. సో ముందుగా మన కాలి వేలపై నుంచుందాం. అరే మైకేల్ జాక్సన్ స్టెప్ లాగా అనిపిస్తుంది కదా. ఓకే, సో మన మొత్తం శరీరాన్ని మన కాలి వేలపైన బ్యాలెన్స్ చేయాలండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి వెళ్ళాలి, కాసేపు ఆపాలి, శ్వాస వదిలేస్తూ కిందికి తిరిగి ఒరిజినల్ పొజిషన్. ఇలా మనం 1 నిమిషం పాటు చేస్తూ ఉండాలి. గుడ్, ఇప్పుడు వీలైతే మనం మన 2 అరచేతులతో క్లాప్స్ కూడా కొట్టవచ్చు. ఇప్పుడు మనం మన శరీర కింద భాగాన్ని వార్మప్ చేసుకుందాం, అంటే కాళ్ళు, తొడలు, పాదాలు ఇవన్నీ. సో ఉన్న చోటులోనే నుంచుని మెల్లగా జంప్ చేస్తూ అక్కడే పరిగెడుతూ మెల్లగా మనం కిక్ చేస్తూ ఉండాలి. అంటే ఏదైనా ఒక బాల్ని తంతుంటే ఎలా చేస్తుంటాం ఫుట్బాల్లో, అలా మనం 2 కాళ్ళని ఇలా వదిలేస్తూ ఫ్రీగా ఫ్రీ చేసుకోవాలి మజిల్స్. నెక్స్ట్, ఇప్పుడు మనం అదే ప్లేస్లో నుంచి పరిగెడదాం. అంటే ఇలా 1 నిమిషం పాటు ఫాస్ట్గా మెల్లగా స్టార్ట్ చేసి ఫాస్ట్గా పరిగెడుతూ ఉండాలి. కమాన్ చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. వీలైతే మీ మడమలని మీ బటక్స్కి టచ్ చేస్తున్నట్టుగా ఉన్న చోట్లోనే మెల్లగా పరిగెడదాం. కంప్లీట్ వార్మప్, బాడీ అంతా మీకు స్వెట్ వచ్చేయాలి. రైట్, స్టెప్ 2, ఇప్పుడు మీ అరిచేతులను మీ మోకాలి చిప్పలకు ఆనించాలన్నమాట. చేతులు క్రాస్గా పెడదాం, మీ మోకాలను వంచుతూ బెండ్ చేస్తూ పైకి లేపుదాం. ఎంత వీలైతే అంత మీ ఛాతీ లెవెల్ వరకు తీసుకొస్తాం. ఇప్పుడు మెల్లగా మీ ఎడమ మోచిప్పను మీ కుడి అరిచేతితో టచ్ చేయాలి, అలానే మీ కుడి మోచిప్పను మీ ఎడమ అరిచేతితో టచ్ చేయాలి. ఇలా 1 నిమిషం పాటు చేశాక ఇప్పుడు మెల్లగా హాఫ్ సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చేద్దాం. మీ 2 అరిచేతులను మీ మోకాలు చిప్పలపైన పెడదాం. ఓకే, శ్వాస అంతా వదిలేస్తూ ఇప్పుడు మెల్లగా మీ మోకాలు చిప్పలను గుండ్రంగా రొటేట్ చేస్తూ ఉందాం. ఫస్ట్ సవ్య దిశలో చేద్దాం, క్లాక్ వైజ్. ఇప్పుడు అపసవ్య దిశలో కూడా, అంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా చేస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. సర్కిల్ సర్కిల్ 1 నిమిషం పాటు చేస్తూ ఉందాం, చేస్తూ ఉందాం, రొటేట్ చేస్తూ ఉండాలండి. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ మన నీ క్యాప్స్లో ఉండే కార్టిలేజ్ కోసం. ఓకే, రిలాక్స్. ఓకే, స్టెప్ 3, దీనికోసం మీరు ఒక చిన్న పైప్ తీసుకోవచ్చు. మీ షోల్డర్ లెంత్ ఎంత ఉందో, మీ 2 భుజాల మధ్య ఉన్న డిస్టెన్స్ అంతే సైజ్, అంతే లెంత్ గల పైప్ కానీ, లేదా ఒక టవల్ కానీ, లేదా యోగా స్ట్రాప్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేయవచ్చు. మీ 2 చేతుల్ని భూమికి సమానంగా ప్యారలల్గా ఉంచాలండి. గట్టిగా పట్టుకుని ఇప్పుడు ఆ పైప్ని మెల్లగా మీ కుడికాలని పైకి లేపుదాం. 45 డిగ్రీస్ వరకు తీసుకున్నామండి, రేస్ చేయాలి మీ కాలుని. ఇంకో కాలు స్ట్రైట్గా ఉండాలి, వంచకూడదు. కాలుని మధ్యలో బెండ్ చేయకుండా స్ట్రైట్గా లేపుతూ చేద్దాం. ఒక 30 సెకండ్స్ నుంచి 1 నిమిషం వరకు చేయవచ్చు దీన్ని. వెరీ గుడ్, ఇప్పుడు మనం ఇంకో సైడ్ కూడా చేద్దాం. ఎడమ కాలితో కాలు లేపాలి పైకి, 45 డిగ్రీస్కి తీసుకుని రావాలి. స్లోగా లేపి ఫాస్ట్గా మెల్లగా చేస్తుండొచ్చు. తిరిగి భూమిపైన తీసుకొస్తాం. గుర్తుంచుకోండి, మీ వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. స్టెప్ 4, ఇది చాలా సింపుల్ అండి, ఎస్పెషలీ మార్షల్ ఆర్ట్స్లో మీరు బాగా చూస్తుంటారు. కిక్ అవుట్స్ అన్నమాట. సో మీరు ఎంత వీలైతే అంత ఫస్ట్గా మీ కుడికాలని లేపండి, కిక్ చేయండి, కిక్ చేయండి, బాగా కిక్ చేయండి. ఎంత వీలైతే అంత పైకి లేపండి. ఇప్పుడు ఇంకో వైపు కూడా చేద్దాం, ఎడమ కాలితో కూడా. వెరీ గుడ్, కిక్ చేస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత పాజిబుల్ అయితే అంత హైట్కి లేపి మీరు ఇలా ట్రై చేస్తూ ఉండవచ్చు. దీంతో మొత్తం మీ బాడీ మొత్తం వార్మప్ అయిపోతుంది. స్టెప్ 5, ఇప్పుడు మీ చేతి వేళ్ళతో మీ కాలి వేళ్ళని పట్టుకోవాలన్నమాట, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో. అంటే మీ కుడి పాదంని మీ ఎడమ చేతితో, అలానే మీ ఎడమ పాదంని మీ కుడి చేతి వేళ్ళతో పట్టుకోవాలి. సో ఇలా చేస్తూ ఉండాలి, కానీ గుర్తుంచుకోండి ఫాస్ట్గా చేయాలి, జంప్ చేసుకుంటూ చేయాలి, 1 నిమిషం పాటు చేస్తూనే ఉండాలి. ఎంత వీలైతే అంత అంత పైకి మీ కాలుని తీసుకుని రావచ్చు. కమాన్, ఫాస్ట్గా చేయడం ఇంపార్టెంట్. ఇది చాలా ఫాస్ట్గా చేస్తూ ఉండండి, ఎంజాయ్. స్టెప్ 6, ఇప్పుడు మనం కొండలు ఎక్కుదాం. ఓకేనా, కొండపైన ఒక తాడు ఉంది, దాన్ని మనం కిందికి లాగాలి. ఓకే, సో మనం ట్రెక్కింగ్ వెళ్దాం. సో కొండపైన తాడు ఉందండి, దాన్ని మనం 2 చేతులతో మన 2 కాళ్ళతో దాన్ని కొండ ఎక్కుతూ లాగుతున్నట్టుగా ట్రై చేస్తూ ఉండాం.
సో ఒకటే ప్లేస్లో ఉండి చేయాలి, ఇంపార్టెంట్ అది. అండ్ మనం ఊళ్ళల్లో బాగా చూస్తుంటాం మజ్జిగని చిలకడం అంటారు, కవ్వంతో ఇలా ఇలా రెండు చేతులతో ఇలా చిలుకుతూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే అనుకోండి, లేదా మీరు బావిలో నుంచి నీళ్లు తోడుతున్నారు అనుకోండి, లేదా మీరు ఒక మౌంటైనీర్ అనుకోండి కొండ ఎక్కుతున్నట్టుగా. సో లెట్స్ డూ ఇట్ ఫర్ అ మినిట్. స్టెప్ 7, చూసారా తాడును లాగేశాను, స్కిప్పింగ్ రోప్ ఉంది ఇప్పుడు నా చేతిలో. అండ్ మీకు తెలిసిందే, దిస్ ద బెస్ట్ వర్కౌట్ అండి. రెండు కాళ్ళతో మీరు స్కిప్పింగ్ చేస్తూ ఉంటే దానికంటే మించిన హోల్ బాడీ వర్కౌట్ లేనే లేదు. సో ఎంజాయ్. ప్రజెంట్ స్కిప్పింగ్ రోప్ లేదా? పర్లేదు, ఉంది అనుకుందాం. సో స్కిప్పింగ్ రోప్తో ఎలా అయితే చేస్తూ ఉంటామో, సో మనం అలానే ఇప్పుడు అదే ప్లేస్లో జంప్ చేస్తూ ఉందామండి. మీ కాళ్ళు కదలాలి, మీ చేతులు కూడా ఆడాలి. స్కిప్పింగ్ చేస్తూనే ఉందాం, చేస్తూనే ఉందాం. హోల్ బాడీ స్వెట్టే వచ్చేయాలి అంత చేద్దాం, నిమిషం పాటు చేస్తూనే ఉందాం. స్టెప్ 8, ఇప్పుడు రెండు చేతులను సమానంగా భూమికి ఉంచుదాం, కొంచెం చేతులకి పంచేద్దాం. ఇప్పుడు కాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంచవచ్చు. ఇప్పుడు రెండు చేతులను సవ్య దిశలో తిప్పుతూ ఉందాం గుండ్రంగా, అలాగే అపసవ్య దిశలో కూడా చేస్తూ ఉందాం. ఎంత వీలైతే అంత పెద్ద సర్కిల్స్, పెద్ద శూన్యం చేస్తూ ఉండాలండి. చేతుల్ని తిప్పుతూనే ఉండాలి. మీరు మీ మీ మోచేతుల దగ్గర స్ట్రెచ్ని ఫీల్ అవుతారు, ఆ వైబ్రేషన్స్ని కూడా మీరు ఫీల్ అవుతారు. ఇలా నిమిషం పాటు చేస్తూ ఉందాం. స్టెప్ 9, ఉటక్ బెటక్. ఎస్, నా ఫేవరెట్. ఓకే, కాళ్ళ మధ్య డిస్టెన్స్ ఉంచుదాం. మన భుజాల మధ్య ఎంత లెంత్ ఉంటుందో అంతే. ఇప్పుడు మెల్లగా శ్వాస వదిలేస్తూ మీ మోకాలు వంచుతూ కిందికి వంగుదాం. గుర్తుంచుకోండి, వెన్నెముక స్ట్రెయిట్గా నిటారుగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ పైకి వద్దాం. మరీ ఎక్కువగా మీ వెన్నెముకను వంచకూడదు, ఎస్పెషల్లీ వెన్నెముక టిప్ ఉంటుందిగా అక్కడ వంచకూడదు. మీరు మీ రెండు చేతులను సమానంగా భూమికైనా ఉంచవచ్చు, లేదా మీ రెండు అరిచేతులు ఇంటర్లాక్ చేసి కూడా చేయవచ్చు ఈ పాశ్చర్ని. మీరు గుర్తుంచుకోవాలి, స్పైన్ స్ట్రెయిట్గా ఉండాలి. అగైన్, యా, శ్వాస వదిలేస్తూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, ఇలా 30 సెకండ్ల వరకు చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ వర్కౌట్ వల్ల మీ మొత్తం మీ పొత్తి కడుపు, తొడలు, పాదాలు, కాళ్ళు, అన్ని మజిల్స్ ఓపెన్ అయిపోతాయి, అన్ని మజిల్స్ ఫ్రీ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీ రెండు చేతులను ఇంటర్లాక్ చేసుకుంటూ తల వెనుక పెట్టి కూడా స్క్వాట్ చేద్దాం ఇంకొక 30 సెకండ్ల వరకు. ఎంజాయ్ చేయాలి, ఆగొద్దు, ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఆగకుండా చేయాలి. ఓకే, ఇప్పుడు స్క్వాట్స్ చేస్తూ ఉండగానే కిందికి వెళ్ళాక పైకి మళ్ళీ వచ్చే టైంలో మనం ఒక కిక్ చేద్దాం, సైడ్ కిక్. ఓకే, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 30 సెకండ్ల వరకు చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. తర్వాత మీరు రిలాక్స్ అవ్వచ్చు. స్టెప్ 10, మీ కుడికాల్ని ముందుకు తీసుకుందాం, కుడి మోకాల్ని వంచుతూ ఎడమ మోకాల పైన కూర్చుందాం, అలాగే ఎడమకాల్ని ముందు తీసుకుందాం, కుడి మోకాల పైన కూర్చుందాం. ఇలా చేస్తూనే ఉందాం. ముందుకు రావాలి, మోకాల్ని వంచాలి, ఇంకో మోకాల పైన కూర్చోవాలి. ఇది మనం బేసిక్ వార్మప్లో వీరాసన చేసాం కదా, ఆల్మోస్ట్ ఇది అలాంటిదే. కానీ అక్కడ మనం లెగ్ స్ట్రెయిట్గా పెట్టాం, ఇక్కడ మాత్రం మనం మోకాల్ని వంచుతుంటాం అంతే. మీరు మీ అరిచేతుల్ని మీ నడుము పైన కూడా పెట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో సైడ్ చేద్దాం. 1, 2, 3 ఇలా మీరు ఎన్ని వీలైతే అన్ని ఒక నిమిషం పాటు చేస్తూ ఉండాలి. వీలైతే నమస్కారం కూడా చేయొచ్చు. స్టెప్ 11, ఇప్పుడు మనం మణికట్టు మోచేతులకు చేతులకు పనిచెప్పే టైం వచ్చింది. సో ఇలా పిల్లి పొజిషన్, మార్జాలం ఆసనం అంటాం, ఆ పొజిషన్లోకి వచ్చేయాలి. ఇప్పుడు మీ మోచేతులను వంచుతూ శ్వాస వదిలేస్తూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, ఒక నిమిషం పాటు చేస్తూ ఉండాలండి. గుర్తుంచుకోండి, మీ మోచేతులను మీరు వంచుతారు. ఇప్పుడు మనం భుజంగాసనంలో రిలాక్స్ అయిపోతాం, దీర్ఘశ్వాసలను తీసుకుంటూ. ఇప్పుడు మెల్లగా ప్లాంక్ పొజిషన్ ఈ విధంగా వచ్చేయాలి, నిమిషం పాటు చేయాలి. ఓకే, ఒక చెక్క బల్లలాగా మనం ఉండిపోతాం అన్నమాట. గుడ్ జాబ్. స్టెప్ 12, అధోముఖ శ్వానాసనం నుండి మెల్లగా మీ ఎడమకాల్ని ఎడమ చేతి దగ్గరికి, అలానే కుడికాల్ని కుడి చేతికి దగ్గరికి ముందుకి తీసుకుని రావాలి. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి ఇలా చేస్తూ ఉండాలండి. ఇది 30 సెకండ్ల నుంచి స్టార్ట్ చేసి నిమిషం వరకు చేస్తూ ఉండొచ్చు. మీరు ఇలా ఫాస్ట్గా చేయాలి, స్లోగా స్టార్ట్ చేసి ఫాస్ట్గా చేస్తూ రిలాక్స్ అయిపోవాలి. అంతే అండి, అయిపోయింది. కానీ ఇది ఒక్క చిన్న లాస్ట్ స్ట్రెచ్ ఒకటి చేద్దాం. మొత్తం అన్ని 4 సైడ్స్ మన బాడీలో మనం స్ట్రెచ్ ఫీల్ అవ్వడం కోసం ఇలా అన్ని సైడ్స్ నుంచి మనం కిక్ చేసుకుంటూ అన్ని సైడ్ మనం స్ట్రెచ్ ఫీల్ అవుదాం, మన బాడీలో వైబ్రేషన్స్ని ఫీల్ అవుదాం. ముందుకి, వెనక్కి, కుడివైపు, ఎడమ వైపు మొత్తం ఫీల్ అయిపోండి. మీరు ఒకళ్ళు టైర్డ్ అయ్యారంటే మీరు రిలాక్స్ అయిపోవచ్చు. ఓకే, సో 3, 2, 1,
దాట్స్ ఆల్. ఇంతవరకు నాతో కలిసి వార్మప్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎవరైతే ఎట్ స్ట్రెచ్ ఆగకుండా కంటిన్యూస్గా చేశారో వారు దయచేసి ఒక 10 మినిట్స్, అంటే 5 to 10 మినిట్స్ మాత్రం కంప్లీట్గా శవాసనంలో రిలాక్స్ అయిపోవాలి. అండ్ ఎవరైతే ప్రతి స్టెప్ తర్వాత ఒక 15 సెకండ్స్ అలా గ్యాప్ తీసుకొని చేశారో వాళ్ళు ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మన హోల్ బాడీ ఫ్రమ్ ద హెడ్ టు ద టో, తల నుంచి మన పాదాల వరకు కంప్లీట్గా బాడీలో ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంటుంది అనమాట. కొంచెం హెవీగా మనం హీట్ ఫీల్ అవుతాం, స్వెట్టింగ్ వస్తుంటుంది. సో మనం ఇవన్నీ పడుకుని కాసేపు కళ్ళు మూసుకుని మనం దాన్ని ఫీల్ అవుదాం. ఓకే, సో ఎడం వైపు నుంచి మెల్లగా ఇలా తిరిగి లెఫ్ట్ సైడ్ నుంచి రిలాక్స్ అవుదాం. సో మచ్ అండి, ధన్యవాద్. అండ్ ఎవరైతే ఫ్యాట్ లాస్ కోసం, వెయిట్ లాస్ కోసం, ఇంకా ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి కోసం ఇంకా చాలా అడిగారు, సో డెఫినెట్లీ అవన్నీ వీడియోస్ త్వరలోనే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. సో ధన్యవాద్.